తానెప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదని పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని మాట్లాడబోమని తమిళనాడు ఆపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం స్పష్టం చేశారు చెన్నైలో మీడియా సమావేశంలో నిర్వహించిన ఆయన అన్నా టీఎంకే అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నానన్నారు తనను బీజేపీ వెనుకునే నడిపిస్తుందన్నా వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు ఎంజీఆర్ జయలలిత తమిళనాడుకు ఎంతో సేవ చేశారని వారి బాటలోనే నడుస్తానన్నారు శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్రమేనని త్వరలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ స్వాస్థత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని పన్నీర్శల్వం తెలిపారు తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు రాజీనామా వెనక్కి తీసుకునే అవకాశం ఇస్తే తీసుకుంటానని పన్నీర్శల్వం స్పష్టం చేశారు అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటానని శాసనసభ జరిగితే తనకు మద్దతిచ్చే సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు జయలలిత మేనకోడలు దీప మద్దతు కూడా తీసుకుంటామని ఆమె కలిసి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తామన్నారు జయలలిత మృతిపై తనకు అనుమానాలున్నాయని దీనిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని పన్నీర్సెల్వం చెప్పారు తానెప్పుడు పార్టీకి ద్రోహం చేయలేదని పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని మాట్లాడబోమని తమిళనాడు వాపధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం స్పష్టం చేశారు చెన్నైలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన అన్నా డీఎంకే అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నారన్నారు తనను బీజేపీ వెనుకుని నడిపిస్తుందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు ఎంజీఆర్ జయలలిత తమిళనాడుకు ఎంతో సేవ చేశారని వారి బాటలోనే నడుస్తానన్నారు శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్రమేనని త్వరలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని సెల్వం తెలిపారు తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవ్వరికీ లేదన్నారు రాజీనామా వెనక్కు తీసుకునే అవకాశం ఇస్తే తీసుకుంటానని పన్నీర్ సెల్లో స్పష్టం చేశారు అసెంబ్లీలో తన బలం నిరూపించుకుంటానని శాసనసభ జరిగితే తనకు మద్దతిచ్చే సభ్యుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు జయలలిత మేనకోడలు దీపా మద్దతు కూడా తీసుకుంటారని ఆమె కలిసి వస్తే సాధారణంగా ఆహ్వానిస్తామన్నారు